నాలుగున్నర సంవత్సరాలు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. నాలుగున్నరేళ్ల క్రితం విజయవాడలో ఏదైతే స్టేడియంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాడో అదే స్టేడియంలో నిన్న వాళ్ళ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాడు. అనేక రకాలుగా బోటకపు మాటలు అబద్ధాలు బొంకాడు. విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నానని చెప్పి అందించానని చెప్పి చెప్పాడు. ఇంకా ఏవేవో వాళ్ళ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడాడు. మాట్లాడుతూ చంద్రబాబు గారి అరెస్టు తనకేం తెలీదు, తను లండన్లో ఉన్నాను, ఇక్కడ ఆయన ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఒక వెకిలి నవ్వి నవ్వాడు. ఒక వెకిలి చేష్టలు, పిల్ల చేష్టలు చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకి తగునా అని చెప్పి అనిపిస్తూ ఉంది. అసలు ఇతనికి ముఖ్యమంత్రి అనే విషయం అతను గుర్తుందా? 45 ఏళ్ల రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో అరెస్ట్ కాబడ్డాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రినా? ఇతనికి పిచ్చెక్కి పిచ్చివాడికి అధికారం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి రాజ్యాంగపరంగా ఆలోచించినా కూడా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అయితే అధికారానికి దూరంగా పెట్టాల్సిందే. మరి ఈ ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలియదంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉండి ఉంటాడని నేను అనుకోవట్లా. ఆ సద్దల రామకృష్ణారెడ్డి చూస్తున్నాడా, మరి ఎవడు చూస్తున్నాడో అడిగి కనుక్కోవాలి, ప్రజలకు కూడా తెలియజెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి నాకు తెలియదు, నేను లండన్లో ఉన్నానంటే అసలు ఇతను ముఖ్యమంత్రి కాదు, పనికిరాడు ముఖ్యమంత్రిగా, ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ ఎత్తుకెళ్ళిపోవటాలేందో, మరి ఇతను ఎప్పుడో 11.5 సంవత్సరాల క్రితం సిబిఐ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, 16 నెలలు జైల్లో ఉంచారు, 43,000 కోట్లు అడ్డగోలుగా దోచుకున్నాడని చెప్పి 12 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు వేశారు ఇతని మీద. 16 నెలలు బెయిల్ రాలా, అప్పుడు ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు కేంద్ర సంస్థలు. ఇవాళన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలు, అవన్నీ సిబిఐ సిఐడి సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది ఆడుతూ ఉన్నారు, ఆడుతూ ఉంటారు. మొదటి నుంచి ఇదే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉంది. ఇవాళ ఇదో పెద్ద విచిత్రమేం కాదు, వాళ్ళు అరెస్ట్ చేసింది వీళ్ళకి తెలియదని చెప్పి చెప్తా ఉన్నాడు ఇతనికి తెలియదని అంటూ మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ఏముందిలే, విశ్వసనీయత లేని మనిషి అంట. చాలా పెద్ద మాట మాట్లాడాడు, ఆయన జైల్లో ఉంటే బయట ఉంటే ఏంటిలే విశ్వసనీయత లేని మనిషి అని. విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా? నీకు ఏమాత్రం సిగ్గు లజ్జ మాన మర్యాదలు లేనటువంటి వ్యక్తి నువ్వు. నీ తండ్రి చావును అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాల్లో స్థిరపడ్డావు, ముఖ్యమంత్రి అయ్యావు. నీ తండ్రి చనిపోయినప్పుడు మాకు తెలుసు, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రజలుగా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎవరి మీద కనెట్టావు నీ తండ్రి చావుని? రిలయన్స్ వాళ్ళు చంపించారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంకులు, రిలయన్స్ మార్ట్లు మొత్తం పగలగొట్టించావు. అక్కడికక్కడ నానా రబ్స్ సృష్టించావు ఉమ్మడి రాష్ట్రంలో. రిలయన్స్ అంబానీలు చేపించారు నీ తండ్రిని హత్య అని చెప్పావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆ రోజు పెట్టినటువంటి కేసులు, వందలాది వేలాది కేసులన్నీ కూడా నువ్వు ఇటీవల కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చినాక రిలయన్స్ మార్ట్లు కానీ, రిలయన్స్ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు పగలగొట్టిన కేసులు, నీ కార్యకర్తల మీద ఉన్న కేసులు ఎత్తేపించుకున్నావు. అదే రిలయన్స్ అంబానీలకి
నువ్వు నీ శ్రీమతి వాళ్ళ దంపతులకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పరిమళ్ నత్వానికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్కి రాజ్యసభ సీట్ ఇచ్చావు. సిగ్గుంది, అసలు మనిషివేనా? విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు చెప్పావు పోని తర్వాత, ఆ రోజు నేను తప్పు చేశాను, రిలయన్స్ వాళ్ళు కాదు మా నాన్న చంపించిందని. మరి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చంపించారని మాట్లాడావు కదా, పరిమళత్వాన్ని వైస్ చైర్మన్ రిలయన్స్ గ్రూప్కి. అంబానీ వాళ్ళు చెడితే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చావు రాజ్యసభ? ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రాజ్యసభ ఖాళీల్లో నువ్వు వాళ్ళకి అమ్ముకున్నావు. నువ్వు నీకు లాబింగ్కి పనికొస్తారని చెప్పి నీకు రేపు నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులకి కేంద్రంలో ఒక లాబింగ్ చేసుకోవడానికి కానీ నీ అక్రమ సంపాదనకు కానీ ఏదన్నా వాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి ఉపయోగపడతారని చెప్పి వాళ్ళని పెట్టుకున్నావు. నువ్వు అదానీలు రాష్ట్రాన్ని దోచిపెడతా ఉన్నావు. ఈరోజు కూడా గంగవరం పోర్టు అమ్మేసావు వాళ్ళకి, కృష్ణపట్నం పోర్టు అమ్మ వాళ్ళకి అప్పచెప్పావు. అనేక రకాల భూములు వేలాది ఎకరాలు అదానీలకు కట్టబెడతా ఉన్నావు. ఈ రాష్ట్రంలో వ్యాపారాలన్నీ కూడా అదానీలకి పరం చేస్తూ ఉన్నావు. ఇటీవల కాలం కూడా నువ్వు లండనేలే ముందు కూడా అదానీలు వచ్చిపోయారు నీ దగ్గరికి. నువ్వు విశ్వసత నీ గురించి మాట్లాడతావా? విశ్వసనీయత, నీ చెల్లి తల్లి ఎక్కడున్నారో నీకు తెలీదు, నీ దగ్గరికి వచ్చి ఎంతకాలం అయిందో తెలీదు, నువ్వు వదిలిన బాణం షర్మిల కనపడదు, నీ ఇంట్లో ఉండదు విశ్వసనీయత. మరో చెల్లి సునీతారెడ్డి అసలు ఈ రాష్ట్రంలో నాకు రక్షణ లేదని చెప్పి ఆ అమ్మాయి పారిపోతా ఉంది, భయపడిపోతా ఉంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ మీద నమ్మకం లేక వాళ్ళ తండ్రిని నువ్వు గొడ్డలతో నరికిచ్చినటువంటి కేసు సిబిఐకి ఇవ్వమని చెప్పి కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. పాపం భయపడి వణికిపోతా ఉంది నీ దెబ్బకి. నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావా? 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పావు. మెడలు ఉంచుతున్నావు మోడీ షా దగ్గర, కాళ్ళ దగ్గరికి నీ మెడ వంగుతూ ఉంది వెళ్ళినప్పుడల్లా. నీ కేసుల కోసం, నీ కేసులు విచారణ ముందుకు సాగకుండా రక్షించుకోవడం కోసం నీ విశ్వసనీయతని అక్కడ తాకట్టు పెట్టుకుంటా ఉన్నావు, రాష్ట్ర ప్రజల కోసం కాదు. 22 మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు, 8 మంది రాజ్యసభ సభ్యులు, 30 మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర. ఏం చేస్తూ ఉన్నావు? నీ స్వప్రయోజనాల కోసం వాళ్ళని అక్కడ తాకట్టు పెడతా ఉన్నావు. నువ్వు విశ్వసనీయత గురించి చెబుతావా? 98% హామీలు నెరవేర్చారని చెబుతావా? సిగ్గుందా దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్న పెద్ద మనిషివి? మద్యం వ్యాపారం కూడా నువ్వే చేస్తూ ఉన్నావు, డిస్టిలరీస్ మొత్తం కూడా నువ్వు హస్తగతం చేసుకున్నావు, నాసిరకం మద్యం తయారు చేసి నువ్వే అమ్ముతా ఉన్నావు. 1000 కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు మద్యం ఆదాయం నువ్వు సంపాదిస్తూ ఉన్నావు డైరెక్ట్గా. నువ్వు డీబీటీ ప్రజలకు ఇస్తానంటున్నావు, ప్రజలకు ఇచ్చే బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఎంత నువ్వు ఇస్తుంది ఎంత? ఈ డీబీటీ మాత్రం నీ ఇంటికి చేరుతా ఉంది సాయంత్రానికి మద్యం మీద వచ్చే ఆదాయం. మద్యం మీద ఆదాయం డైరెక్ట్గా నీ ఇంటికి చేరుతూ ఉంటుంది, ఇసుక మీద వచ్చే ఆదాయం నీ ఇంటికి చేరుతూ ఉంటుంది. మొత్తం 1,00,000 కోట్లు నువ్వు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మద్య నిషేధం ఈ విధంగా తుట్లు పడిచి నాశనం చేశావు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతకిని మభ్యపెట్టి నువ్వు 2,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేసావో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యువతను మత్తుకి బానిసలు చేసి మత్తులో జోగేటట్టు చేస్తూ ఈ రాష్ట్రాన్ని గంజాయికి, అదేవిధంగా మాదక ద్రవ్యాలకి హబ్గా తయారు చేసినటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి నువ్వు. ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పావు, 4.5 సంవత్సరాలు అయింది. ఈ రోజున వాళ్ళని నట్టాట ముంచినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. నువ్వు మాట్లాడతావా? అమరావతి నిర్మాణాన్ని అడ్డగోలుగా చంపేశావు, పోలవరం నిర్మాణాన్ని 1% కూడా ముందుకు తీసుకెళ్ళా, మొత్తం నాశనం అయిపోతా ఉన్నాయి నీ హయాంలో. నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావు? నీ విశ్వసనీయత ప్రజలు నమ్ముతా ఉన్నారా? నువ్వు చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని జైల్లో పెట్టి వికృతానందం పొందుతూ ఉన్నావు, సునకానందం పొందుతూ ఉన్నావు. ఇవాళ నీకు ఖచ్చితంగా దీనికి ఇంతకింత అనుభవిస్తావని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.
చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వచ్చిన రోజు అనుకున్నావు జైల్లో పెట్టాలని. ఏ విధంగా అన్న? ఎందుకంటే నువ్వు 16 నెలలు నువ్వు జైల్లో ఉండొచ్చావు, 10 ఏళ్ళైంది నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి. ఇంతవరకు ఆ కేసు ఒక్క అంగుళం ముందు నడవదు. ఒక్క కేసు కూడా, కేసు విచారణ మొదలైతే జైలుకి వెళ్తావు, మళ్ళీ శాశ్వతంగా జైలుకి వెళ్తావు. ఇవాళ అధికారం పోయినా కూడా మరుక్షణం ఎవడన్నా అధికారం పోతే రాజకీయ నాయకుడు ఇంటి దగ్గర ఉంటాడు, ప్రతిపక్షంలో ఉంటాడు. నీ పార్టీకి ఒక యంత్రాంగం లేదు, ఫౌండేషన్ లేదు, పేకమేళ్లా కూలిపోద్దు నీ పార్టీ. నువ్వు శాశ్వతంగా జైలుకి పోతావు, అది నీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు నువ్వేం చేయలేవు. 42 ఏళ్ళైంది మా పార్టీ స్థాపించి. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తాత్కాలికంగా జైల్లో పెట్టచ్చు, ఇంకా ఇతర నాయకులను పెట్టచ్చు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, రౌడీ షీట్లు ఓపెన్ చేయొచ్చు, బెదిరించవచ్చు, కానీ ఏమీ జైలేవు నువ్వు. పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉంది మా పార్టీకి, ఫౌండేషన్ అంత బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పిల్లర్స్ వేసి పెట్టాడు ఈ పార్టీని, ఏమీ చేయలేవు. నీ పార్టీకి యంత్రాంగం లేదు. నువ్వెవడో అధికారుల మీద ఆధారపడతా ఉన్నావు, పోలీసు వాళ్ళ మీద ఆధారపడతా ఉన్నావు, వాలంటీర్ల మీద ఆధారపడతా ఉన్నావు. మేము మా పార్టీ కార్యకర్తల బలం మీద ఆధారపడేటువంటి పార్టీ. ఇవాళ నువ్వు తాత్కాలికంగా జైల్లో పెట్టినంత మాత్రాన పార్టీ యాక్టివిటీస్ ఆగో, ఏమీ ఆగో, నడుస్తూనే ఉన్నాయి. నీకు వణుకు పడతా ఉంది. ఇవాళ దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద వస్తున్నటువంటి విమర్శలు, నిరసనలు, ఆందోళనలు చూసి నీకు భయం పట్టుకుంది, వెన్నులో వణుకు పడుతూ ఉంది. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎవడన్నా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి? ఆలోచించి ఒకసారి 11.5 ఏళ్ళు వెనక్కెళ్ళు. ఆనాడు పత్రికలది, ఎలక్ట్రానిక్ మీడియాది, నీ తల్లి చెల్లి తప్ప హైదరాబాద్లో రోడ్డు మీద ఒక 2-3 గంటలు కూర్చొని ఆందోళన చేసింది. రాష్ట్రంలో 8 రోజులు ఆందోళన చేశారు, ఎవరు చేశారో చెప్పు. తీసి ఒక్కసారి వెనకెళ్ళు. ఇవాళ నెల అవుతా ఉంది, నెల దాటిపోయింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి. రోజు రోజుకి ఉద్యమాలు పెరుగుతూ ఉన్నాయి, ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. అవి చూసి తట్టుకోలేక నాకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సంగతి నాకు తెలియదని చెబుతావు నువ్వు. ఆయన జైల్లో ఉంటే ఏంది, బయట ఉంటే ఏంటంటావా? నీకు బట్టిద్ది గతి చూసుకో. 43,000 కోట్లకి ఆధారాలు ఉన్నాయి. సిబిఐ చెప్పింది 12 కేసులు, 7 ED కేసులు నువ్వు ముద్దాయివి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటావు. అసలు అర్హత ఉందా నీకు? నువ్వు 4.5 సంవత్సరాల క్రితం ఏం చెప్పావు? ఇదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా నేను పరిపాలన చేస్తానన్నావు. ఇచ్చిన వాగ్దానాలు నిన్ను నమ్మి ఏ వర్గాలైతే ఓట్లు వేసావో వాళ్ళని అట్టేట ముంచావు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలని నువ్వు మొట్టమొదటి తగా కాబట్టింది దళితులు నిన్ను నమ్ముకొని. రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి దళితులు, వాళ్ళకు వస్తున్నటువంటి పథకాలు, 27 పథకాలు నెట్ట నిల్వను రద్దు చేసినటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి నువ్వు, పనికి మాలిన వెధవులు. నీ ప్రభుత్వంలో మంత్రులుగా, శాసనసభ్యులుగా మా దళిత సోదరులు, సోదరిమణుల నుండి నోళ్లు కట్టేసుకొని మెదలకుండా కూర్చున్నారు, సిగ్గు లేకుండా. వాళ్ళకి నిన్ను నిలేసే దమ్ము ధైర్యం లేక రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి ఫలాలు దక్కకుండా పోతా ఉంటే చూస్తూ కూర్చున్నారు దళితులు. వాళ్ళకి నువ్వేం చెబుతావు సమాధానం? రేపు అడుగుతారు నిన్ను పల్లెల్లోకి వస్తే, భయపడిపోతా ఉన్నారు. నువ్వు ఇస్తున్నావు షెడ్యూల్ ఇస్తా ఉన్నావు, ఎవడు పోయాడు గడప గడపకి, ఏ ఎమ్మెల్యే పోయాడు ఇంటింటికి, రెడీగా ఉన్నారు చీపుళ్ళు తీసుకుని దంతానికి. నువ్వు దళితులు, నువ్వు చేసిన మోసం అంతా ఇంత కాదు, అడ్డగోలుగా సప్లా నిధులు 30,000 కోట్లు దారి మళ్ళిచ్చావు. ఒక్కడికి బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి కానీ, ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ, కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలన్నీ కూడా రద్దు చేసేసావు. స్వయం ఉపాధి పథకాలు లేకుండా పోయినాయి. భిక్షగాళ్ళలాగా మార్చావు నువ్వు. ఇవన్నీ గుర్తుపెట్టుకో. నువ్వేదో చెప్తా ఉన్నావు, నిన్న ప్రజలతోటే నా పొత్తు, వీళ్ళందరూ ఎంపర్లాడుతూ ఉన్నారు పొత్తుల కోసం అని చెప్పి. ప్రజలతో పొత్తు కాదు, నీకు నేరస్తులతో పొత్తు, సంఘ విద్రోహ శక్తులతో నీకు పొత్తు. నువ్వు ఉండేదే వాళ్ళ మీద ఆధారపడి, నువ్వు ఉండేదే నువ్వు పోటీ చేయాలనుకుంటుందే వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఏదో ఒక విధంగా దౌర్జన్యం, దుర్మార్గాలు చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మనోస్థైర్యాన్ని, నాయకుడిని జైల్లో పెడితే వీళ్ళేదో భయపడిపోతారనుకున్నావు.
రోజు రోజుకి కసి పెరుగుతూ ఉంది, కక్ష పెరుగుతూ ఉంది, తరిమి తరిమి కొడతారు, నీకు పిచ్చి ముదురుతూ ఉంది. మేము సైకో సైకో అన్నాం, సైకో కంటే ఘోరమైంది పిచ్చి అనేది. నీకు ఆ పిచ్చి ముదురుతూ ఉంది, నీలాంటి పిచ్చాళ్ళని తరిమి కొట్టకపోతే సమాజానికి చాలా ప్రమాదం. కాబట్టి సమాజం మొత్తం ఆలోచిస్తూ ఉంది నిన్ను ఏ విధంగా తరిమి కొట్టాలని. నీ కింద ఉండేటటువంటి పిల్ల సైకోలు, పిల్ల పిచ్చాళ్ళు, నువ్వు పిచ్చి కుక్క అయితే కింద ఉండే వీధి కుక్కలందరూ కూడా తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టుకొని పెట్టాను కదా జైల్లో అని చెప్పి అక్రమ కేసులు కేసు మీద కేసు పెట్టి సాధ్యమైనంతకాలం జైల్లో ఉంచాలని చెప్పి కళ్ళగంటా ఉన్నావు, వికృతానందం పొందుతూ ఉన్నావు, సునకానందం పొందుతూ ఉన్నావు. ఈ కసి అంతా మా కార్యకర్తల్లో పెరుగుతూ ఉంది. నీ అంతం చూసేంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టరని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.